విజయనగర జిల్లా రాజం నియోజకవర్గం రాజం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలకు పేస్కేల్ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని సంఘ మండల అధ్యక్షులు పి దాలయ్య రాజం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద 2వ రోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షలను ఉద్దేశించి దాలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే వీఆర్ఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, డిఏ రికవరీ ఆపాలి, డిఏతో కూడిన వేతనం ఇవ్వాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్ఓ అటెండెన్స్ వాచ్మెన్ డ్రైవర్ గా ప్రమోషన్ ఇవ్వాలని, భూ సర్వే సందర్భంగా వీఆర్ఏలకు టీఏ డిఏలు ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలని వీఆర్ఏలకు వర్తింపజేయాలని, కొత్త జిల్లాల యందు వీఆర్ఏలతో డ్యూటీలు చేయించరాదని, ఆర్టీఓ కార్యాలయాలు ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సర్వీస్ రూల్స్ విరుద్ధంగా వీఆర్ఏలతో అక్రమ డ్యూటీలు చేయించరాదని, ఇంటర్ విద్యార్హత ప్రకారం వీఆర్ఏలకు ప్రమోషన్లు వీఆర్ఓలుగా ఇవ్వాలని, 60 సంవత్సరాలు దాటి చనిపోయిన వీఆర్ఏల కుటుంబాల్లో ఒకరికి కంపల్సరీనేట్ కింద ఉద్యోగం ఇవ్వాలి, ఈ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా జిల్లా కలెక్టర్ల వద్ద దీక్షలు 7-8 తేదీల్లో నిర్వహిస్తామని, అప్పటికి పరిష్కారం కాకపోతే 25న జగనన్నకు చెబుదామని, చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు దాలియ్య రాము, రామారావు, వెంకటి, కృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. ఐక్యత.